ఒడిశా మాజీ ముఖ్యమంత్రి అసోం మాజీ గవర్నర్ జానకి వల్లభా పట్నాయక్ గుండెపోటుతో మృతి చెందారు. తిరుపతిలోని రాష్ట్రీయ సాంస్కృతిక విద్యాపీఠం స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన తిరుపతి సిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 1927లో ఒడిశాలోని కూర్జా జిల్లా రామేశ్వరపురంలో జన్మించిన బేబీ పట్నాయక్ 1980, 1989, 1995, 1999లో ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1980లో కేంద్ర పర్యాటక విమానయాన కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2009, 2014 మధ్య అసోం గవర్నర్గా బాధ్యతలు నిర్వహించారు. బేబీ పట్నాయక్ ఒడిశాలోని పూరిలో న్యూ జగన్నాథ్ సడక్ నిర్వహించారు. గత 7 ఏళ్లుగా తిరుపతిలోని రాష్ట్రీయ సాంస్కృతిక విద్యాపీఠం ఛాన్సలర్గా వ్యవహరిస్తున్నారు. సంస్కృత భాషను సరళీకృతం చేయడానికి ప్రపంచంలోని 12 భాషల్లోకి నిఘంటువులు రూపొందించాలని సాంస్కృతిక విద్యాపీఠం ప్రతినిధులు బేబీ పట్నాయక్ ఆదేశించారు. 2012 ఆగస్టు 17లోగా ప్రక్రియ పూర్తి చేయాలని కూడా సూచించారు. ఇంతలోనే ఆయన అనారోగ్యంతో మృతి చెందడం సాంస్కృతిక లోకాన్ని కలిచివేసింది. సిమ్స్లో బేబీ పట్నాయక్ భౌతిక కాయాన్ని సందర్శించి పలువురు నివాళులర్పించారు.